అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగిన సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత ప్రభునందు ప్రియులారా, మరుకుమారు జీవపులుగైన టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుడు ఇచ్చినటువంటి సదవకాశములు మరుకుమారు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునడానికి ప్రభు ఇచ్చిన కృపగా స్తోత్రాలు చెల్లిస్తూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, అలాగుననే మీరు ఈ పరిచర్యలో పాల్పంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ప్రార్థనా పూర్వకముగా ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మీ సహాయ సహకారములు కూడా మరి ఈ పరిచర్యలో పాల్పంచుకోవాలి ఆశీర్వాదం కొరకని తెలియజేసేవారు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మరొకమారు మరణాత తెలియజేస్తున్నాను. మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో మరొకమారు మీ పాదముల చెంద చేరి మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ బిడ్డలతో పాటు కలిసి మరొకమారు వర్తమానం అందించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న బిడ్డలకు, టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు కూడా వాక్యమును వినగలిగినటువంటి తెలివిని జ్ఞానమును మెండుగా ప్రసాదింపచేయమని అల్పుడను బలపరిచి మీ అంతరంగములున్న ఉద్దేశ్యములు పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి మర్మమైన మాటలు అల్పుడను బలపరిచి నీ బిడ్డలకు అందించమని వినగలిగిన తెలివి జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వాక్యదానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. ఆవగించంత విశ్వాసమరియున్న ఆవగించంత విశ్వాసమరియున్న కొండకదిలి సముద్రాన కూలిపడును. ఆవగించంత చిరు పాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు చదవబడినటువంటి దేవుని వాక్య భాగములో ఇదినమున పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు రచించినటువంటి పరమగీతములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ధ్యానించబోతున్నాం. ప్రియులారాం, దైవజనుడు బయలు మిషన్ వ్యవస్థాపకులు రిమంగమూరి దేవదాసయ్య గారు పరమగీతాన్ని గురించి, 2వ రాకడను గురించి అనేకమైనటువంటి సంగతులు ప్రసంగముల ద్వారా, పద్యముల ద్వారా, పాటల ద్వారా దైవజనులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. గత 4-5 వారములుగా మోషే గారి చరిత్రను, ఇస్రాయేల్ యొక్క చరిత్రను, వారి ప్రయాణ పద్ధతులను, ఏ రీతిగా వారి ప్రత్యక్షపు గుడారమును వారు నిర్మాణం చేసుకున్నారో, మోషే గారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సుగుణములు ఏమై ఉన్నాయో వాటిని ధ్యానించాం. ఇది నన్న ప్రత్యేకముగా వధువు ఏ రీతిగా సిద్ధపడాలి, వధువు ఏ రీతిగా ఎదురు చూడాలి అనబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ దినాన నేను మీతో ముచ్చటించబోతున్నాను. ప్రియులరా, పరమగీతము అనేటువంటిది ప్రసంగముల పుస్తకము కాదు, కానీ పాటల పుస్తకముగా పోల్చబడినట్లుగా బైబిల్ యొక్క పండితులు ఆ మాటను జ్ఞాపకం చేశారు. ద సాంగ్ ఆఫ్ సాల్మన్ అని సొలొమోను గారు రచించినటువంటి పాటల పుస్తకం. ప్రియులరా, సొలొమోను మహారాజుకి పరిశుద్ధ గ్రంథములకు 4 పేర్లు వారు పెట్టడం జరిగింది. ప్రియులరా, తండ్రి అయిన దేవుడు పెట్టినటువంటి పేరు అనగా దావీదు గారి ద్వారా పెట్టబడినటువంటి పేరు సొలొమోను,
ప్రవక్త ద్వారా పెట్టబడినటువంటి పేరు ఎదిద్యా, తన తల్లి ద్వారా పెట్టబడినటువంటి పేరు లెమూయేలు, ప్రజలందరి ద్వారా పెట్టబడినటువంటి పేరు ప్రసంగి. ప్రియులారా, ఈ సొలొమోను మహారాజు గారు రాసినటువంటి మూడు పుస్తకాలు, మూడు ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస మెట్లకు, ఆయన యెరూషలేములో కట్టినటువంటి దేవాలయమునకు సాదృశ్యముగా ఈ మూడు పుస్తకములు రాయటం జరిగింది ప్రియులారా. అలాగే ఆలయములో ఏ రీతిగా మూడు భాగములు ఉన్నాయో, ఆత్మీయమైనటువంటి జీవితములు విశ్వాసికి కూడా ఈ మూడు మెట్లు అవసరమై ఉన్నాయి అన్నట్లుగా దేవుని గ్రంథములో నుండి మాటలు రాయటం జరిగింది ప్రియులారా. అందులో ఉన్నటువంటి మొట్టమొదటిది ఆలయములో ఆవరణము అనబడినటువంటి స్థలము. ఆవరణము అనబడినటువంటి స్థలమునకు పోల్చబడినటువంటి పుస్తకము సామెతల గ్రంథము. ఆవరణములోనికి అందరూ ఎలాగో ప్రవేశించవచ్చో అలాగుననే సామెతల గ్రంథమును అందరూ ధ్యానించవచ్చు, అందరూ కూడా బుద్ధి జ్ఞానమును సంపాదించుకోవచ్చు. ఆ పుస్తకం అంతా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోవాలనబడినటువంటి మాటతో ఈ ఆవరణము అనబడినటువంటి పోల్చబడిన పుస్తకము సామెతల గ్రంథము రాయబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి స్థలమునకు సాదృశ్యముగా ప్రసంగి గ్రంథము రాయటం జరిగింది. ప్రియులరా, అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకు సాదృశ్యముగా పరమగీతార్థ గ్రంథము రాయబడింది. ఆవరణములోనికి అందరూ రావచ్చు, పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి యాజకులు వెళ్ళొచ్చు. పరిశుద్ధమైనటువంటి స్థలమునకు పోల్చబడినటువంటి పుస్తకం ఏంటంటే, అంత వ్యర్థం భూమి మీద సమస్తము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథాన్ని ఆయన రెండవ పుస్తకముగా రాయటం జరిగింది. చివరికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మీరు నడుచుకోవాలి, మానవ కోటికి ఇదే విధి అనబడినటువంటి మాటను ప్రసంగి గ్రంథం 12:13-14 రాయటం జరిగింది. ఈ మూడో పుస్తకాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతి పరిశుద్ధ స్థలమునకు పోల్చబడినటువంటి పుస్తకము పరమగీతార్థము. పరమగీతార్థము అనబడినటువంటి పుస్తకములు అందరూ ప్రవేశించడానికి వీల్లేదు ప్రియులా. పరమగీతార్థము అనబడినటువంటి అనగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ఎవరు ప్రవేశించాలి అంటే చూపుతో, మాటతో, వినికిడితో, క్రియతో, ఆలోచనతో ఏ విధమైనటువంటి లోపము లేకుండా నిత్యము దేవునితో సహవాసము చేసేటువంటి వారు మాత్రమే ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశిస్తారు. వారిని వధూ సంఘముగా వర్ణించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియుల. కాబట్టి ఇటు వధువు సంఘము అనబడినటువంటి పరమగీతమునకు రాయబడినటువంటి ఈ పుస్తకములోనికి మనం ప్రవేశించడానికి గ్రంథమును ఎవరు రాశారనగా సొలొమోను మహారాజు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22:9 మాట రాయబడుతుంది ప్రియులారా. సొలొమోను మహారాజు రచించినటువంటి పరమగీతములు, ఆయన రాసినటువంటి మాట, ఆయన ఈ గ్రంథాన్ని రాశాడని చెప్పడానికి ఆధారం. కాబట్టి ఆయన ఏ ఉద్దేశముతో ఎవరి కొరకు రాశాడు అనబడిన మాటను మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధముగా ఉన్నటువంటి వారి కొరకు, అనగా సిద్ధపడినటువంటి వధువు కొరకు మాత్రమే, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి వధువుకు మాత్రమే ఈ పుస్తకము రాయబడి ఉంది. కాబట్టి ఏ లోపము లేకుండా చూపులోను, మాటలోను, వినికిడిలోను, క్రియలోను, స్పర్శలోను దేవునితో నిత్యము సహవాసము చేసేటువంటి విశ్వాసి కోసము ఈ యొక్క పుస్తకము లేక ఈ యొక్క పాట అనబడినటువంటి పుస్తకము వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు ఏమై ఉన్నాయనంటే, వధువు వరుణితో ముచ్చటించినటువంటి మాటలో ఈ పరమగీతములో వ్రాయబడి ఉన్నాయి ప్రియుల. కాబట్టి పరమగీతములో వ్రాయబడినటువంటి మాటలు ఏమై ఉన్నాయనంటే, మొట్టమొదటిగా విశ్రాంతితో కూడినటువంటి సహవాసము పరమగీతములో వధువు పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వధువు కలిగి ఉంది ప్రియుల. విశ్వాసముతో కూడినటువంటి అనగా విశ్రాంతితో కూడినటువంటి సహవాసము మొట్టమొదటిగా ఆమె కలిగి ఉంది. రెండవది, కాస్తంత వరుడు ఎడబాపైనట్లుగా ఈ యొక్క భాగములో లేక పరమగీతములో రెండవ భాగం మనకు కనబడుతుంది. మరలా ప్రభువుని అనగా వరుణ్ణి కనుగొనటము, తిరిగి రావటము వధువు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, వరుణి యొక్క ఎడబాపు వెతుక్కుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా వరుడు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అలాగే చివరిగా మనం చూసినట్లయితే ప్రభువుతో నిత్యము సహవాసము చేసినట్లుగా ఈ యొక్క పుస్తకము మనకు తెలియజేస్తుంది ప్రియులరా. కాబట్టి పరమగీతములో ఉన్నటువంటి భాగములన్నీ కూడా వధువు వరుణితో మాట్లాడినటువంటి మాటలు, ముఖాముఖిగా మాట్లాడినటువంటి మాటలే పాటలుగా సొలొమోను మహారాజు గారు వ్రాసినట్లుగా ఈ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నాం ప్రియుల. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 7వ అధ్యాయములో నేను మీకు చెప్పబోయేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఇదిగో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఇది నా అంశము, నీవెంత అందముగా ఆత్మీయమైనటువంటి అడుగులు నడుస్తున్నావు. నీ పాదరక్షలతో అనగా నువ్వు వేసుకునేటువంటి చెప్పులతో ఆత్మీయమైనటువంటి జోడు నువ్వు కలిగి ఉండాలి. అపోస్తలుడు అనబడినటువంటి పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14:15 వచనములు అంటాడు, మీ పాదములకు
సువార్త వలన అనబడినటువంటి సిద్ధ మనసును జోడును మీరు తొడుగుకోవాలి. కాబట్టి పాదరక్షకులు వేసుకునేటువంటి వారు ఆత్మీయమైనటువంటి నడకలు ఏ రీతిగా వదువు నడవాలో ఏ రీతిగా నడిస్తే దేవుని యొక్క రాజ్యములోనికి పెళ్ళి కుమారుని యొద్దకు చేర్చబడుతుందో అనబడినటువంటి ఆత్మీయమైనటువంటి నడకలో నేను కొన్ని మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఈ మూడు మెట్లు దేనికి సాదృశ్యమైందంటే విశ్వాస జీవితానికి కూడా సాదృశ్యమై ఉన్నాయి. ఈ మూడు పుస్తకాలు మూడు మెట్లు విశ్వాస జీవితానికి కూడా ఈ సాదృశ్యమైన ఎలాగో అంటే మత్తయి సువార్త 13 అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు విత్తనములను గురించి ఉపమానములో వాక్యాన్ని వినేటువంటి వారు గైకునేటువంటి వారు ప్రకటించేటువంటి వారని 30 అంతులు గాను 60 అంతులు గాను 100 అంతులు గాను అక్కడ మాటను వారు వివరించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడిన పారాబుల్స్లో ఒక ఉపమానమును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి అందులో 100 అంతుల పంటకు పోల్చబడినటువంటిదే ఈ పరమగీతార్థ గ్రంథం ప్రియులారా. ఇది పరలోక గ్రంథము, పరలోక గీతము, పరలోక సంబంధముగా ఆలోచించవలసినటువంటిది తప్ప ఈ భూలోక సంబంధమైన భార్యాభర్తల సంభాషణ ఏమాత్రము కూడా కాదు. ఈ భూలోక సంబంధమైనటువంటి తలంపుతో ఈ పరమగీతాన్ని మనం అర్థం చేసుకునడానికి ఏమాత్రము సరిపడదు అనబడినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఎవరు అర్హులు అనగా సిద్ధపడినటువంటి వారు. మట్టి నుండి ఆదాము గారు, ఆదాము నుండి అవ్వమ్మగారు, అవ్వమ్మగారులో నుండి జనాంగము, జనాంగములో నుండి యూదులు, యూదుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారులో నుండి క్రైస్తవ సంఘము, క్రైస్తవ సంఘములో నుండి ప్రభు ప్రకటింపులో నుండి వచ్చినటువంటి వధువు సంఘం. కాబట్టి ప్రకృతి చక్రములో ఈ యొక్క మాటలు దైవజనులు జ్ఞాపకం చేస్తూ క్రీస్తు ప్రభు వారు ప్రక్క గాయములో నుండి వచ్చినటువంటి వధువు సంఘము, ఆదాము గారికి ప్రక్క టెముకలో నుండి వచ్చినటువంటి అవ్వమ్మ ఏ రీతిగా సహచారిగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రక్క గాయములో నుండి వచ్చినటువంటి వధువు కడగబడినటువంటి సంఘముగాను, పరిశుద్ధమైనటువంటి సంఘముగాను, నిష్కళంకమైనటువంటి సంఘముగాను, ఏ లోపము లేనటువంటి సంఘముగాను ఉన్నటువంటి ఆ వధువు సంఘమునకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి దేవుడు అర్హతనిచ్చాడో వారు మాత్రమే ఈ పరమగీతములో ఉన్నటువంటి సంగతులను ఆత్మీయంగా అర్థం చేసుకోవాలని నేను వారికి తెలియజేస్తున్నాను. కాబట్టి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి నీవు వధువు సంఘముగా సిద్ధపడాలి. వధువు సంఘముగా సిద్ధపడినటువంటి నీవు పెళ్లి కుమార్తె అంతస్తుగా నువ్వు సిద్ధపడాలి. ఒకవేళ అలా సిద్ధపడకపోతే రేపు దేవుని కొరకు నువ్వు ఎదురు చూడకపోతే ప్రభు వచ్చేటప్పుడు ఆయన రెండవ రాకడలో ఆయన ఆగమనములో నువ్వేమాత్రము కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండవు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా నీ పాదరక్షలతో నువ్వు ఆత్మీయముగా ఏ అడుగులు అడుగులు వేస్తూ ఉన్నా మొట్టమొదటి నడక వాక్యముతో నడవాలి. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి చేర్చబడినటువంటి వారు. అందుకే ఏవేలు ప్రవక్త అంటాడు పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వ్యక్తి ఇదిగో రహస్యమందు చూచుని తండ్రి యొద్దకు వెళ్ళి రహస్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ గదిలోనికి వెళ్ళి నీ మది తలుపులు వేసుకుని నువ్వు సిద్ధపడాలి. ఈ లోకములో నుండి ప్రత్యేకముగా నువ్వు సిద్ధపడాలి. ఈ లోకములోని అనేకమైనటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలన్నిటిని విసర్జించి ఆత్మీయమైనటువంటి నడకలు నడుస్తూ ఈ మొట్టమొదటి నడక వాక్యముతోనూ నడవటం ఆరంభించాలి. అందుకే దావీదు గారు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119వ కీర్తన 103వ వచనములో దావీదు మహారాజు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ప్రియులారా నువ్వు ఎలా నడుస్తున్నావు ఉదయం లేచిన దగ్గర నుంచి? దేవుని వాక్యముతో నీ అడుగులు ఆరంభిస్తున్నావా? దేవుని మాట్లాడిన తర్వాత నీ పనులను ఆరంభిస్తున్నావా? దేవునితో సహవాసం చేసిన తర్వాత ఎవరితోనైనా సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలాంటి ఆత్మీయమైనటువంటి మెట్టు లేకపోతే ఇదేమో నుండే నువ్వు ఆరంభించాలి. నువ్వు లేచిన వెంటనే పరిశుద్ధ గ్రంథమును చదివి దేవునితో ముచ్చటించిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడటం నువ్వు ఆరంభించాలి. వాక్యముతో నీ అడుగులు వేయటం నువ్వు ఆరంభించాలి. నీ ఆత్మీయమైనటువంటి జీవితమునకు బలమైనటువంటి పునాదులు వాక్యము ద్వారా నువ్వు వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని వినటము, వాక్యాన్ని చదవటము ఆత్మీయమైనటువంటి జీవితంలో పెళ్లి కుమార్తె కావలసినటువంటి సిద్ధపాటు. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులై మనుట ఈ పనులు మూడు చేయువారే పరలోకవా స్తవ్యులగుట. యేసు ప్రభు వచ్చుచున్న దిగో వినరండి.
ప్రియులరా, దైవజనులు, వాక్యమును చదివి వాక్యాన్ని ఎక్కడైనా బోధించినప్పుడు విని మంచి మాటలు నీ హృదయములో చేర్చుకొని విశ్వాసములను బలపడినట్లయితే వినాలి, విశ్వసించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు గ్రంథములో ఉన్నటువంటి వాక్యము ద్వారా నువ్వు నడవాలి. ఈ మూడు పనులు నువ్వు చేసినటువంటి నాడే పరలోక రాజ్యములోనికి నువ్వు స్థానాన్ని సంపాదించుకుంటావు ప్రియులా. కాబట్టి నేను ఇందాక చెప్పాను, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి వారు సిద్ధపడాలి. ఆ సిద్ధపడినటువంటి వారు మాత్రమే ఈ పాదరక్షలు ధరించుకుని ఆ నడక నడుస్తారు. ఎలా సిద్ధపడాలి అని దైవజనులు జ్ఞాపకం చేస్తూ, ఒకటి నలుగు ద్వారా సిద్ధపడాలి, రెండు స్నానము ద్వారా సిద్ధపడాలి, మూడు నగలు ధరించుకుని సిద్ధపడాలి, నాలుగు వస్త్రములను ధరించుకొని ఈ పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. ప్రియులరా, సిద్ధపడటం అనేటువంటిది మొట్టమొదటిది నలుగు కలిగి సిద్ధపడాలి. తర్వాత మనము నలుగు కలిగినటువంటి తర్వాత స్నానములు చేయాలి. స్నానము చేసిన తర్వాత ఆభరణములు ధరించాలి. ఆభరణము ధరించిన తర్వాత వస్త్రములు ధరించుకొని అలంకరించుకొని తన పాదరక్షలతో ఈ రీతి గంధముగా నడవాలి ప్రియులారు. కాబట్టి సిద్ధపాటులో ఏ రీతికి సిద్ధపాటు కలిగి మనము ఈ పాదరక్షలతో మనం నడవాలి అంటే నాలుగు రకాలైనటువంటి సిద్ధపాటులు మనం కలిగి ఉండాలి. నగలు అనబడినటువంటిది మనం చూస్తున్నాం, నలుగు అనబడినటువంటి మనం చూస్తున్నాం, స్నానము అనేటువంటివి చూస్తున్నాం ప్రియులారు, వస్త్రములు అనేటువంటి. ఈ లోకములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడేటువంటి వధువుకు కూడా లేక కన్యకు కూడా ఈ అద్భుతమైనటువంటి సిద్ధపాటు బహిరంగముగా కూడా పెళ్లి కుమార్తెలకు అవసరమైంది. అయితే అంతరంగముగా క్రీస్తు ప్రభు వారికి వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి ఈ పెళ్లి కుమార్తె కూడా ఈ రీతిగా సిద్ధపడినట్లయితే, అనగా ఈ నలుగు కలిగి, నలుగు అనబడినటువంటి మాట శ్రమలు, నలుగు అనబడినటువంటి మాట ఇబ్బందులు. కొలిమిలోకి వెళ్లకుండా కలిమి రాదు ప్రియులారా. శ్రమ లేకుండా స్వర్గము లేదు. మానవుడి భూలోకములో శ్రమలు అనుభవించాలి. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగములో నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ నలుగు అనబడినటువంటి శ్రమలను అనుభవించాలి. కొలిమిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఖచ్చితంగా కలిమినిస్తాడు ప్రియులారా. ఒక్కు మరి కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. కుండలన్నిటినీ తయారు చేస్తున్నటువంటి తరుణములో మట్టితో దాన్ని తీసి తయారు చేసిన తర్వాత దాన్ని కాస్తంత అగ్ని దగ్గరికి వెళ్ళి దాన్ని కాలుస్తూ ఉంటాడు ప్రియులారా. కాల్చిన తర్వాత ఎంత వేడి అవసరమో దానికి అంత వేడి పెట్టిన తర్వాత దాన్ని బయటికి తీస్తాడు. ఒకనొక దినమున ఒక కుండ ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుడు తనకు మాట ఇచ్చినట్లుగా దాని స్వరముతో అది మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నా మీద నీకేం జాలి లేదా, కనికరము లేదా, నాకంటే వెనక తీసుకొచ్చినటువంటి కుండలను అగ్నిలో నుండి తీసి బయట పెడుతున్నావు కదా, నన్ను ఎందుకు ఇంత సమయం కాలుస్తూ ఉన్నావు, నా మీద నీకు ఎందుకు ఇంత పగ అనేటువంటి మాట కుండ పలుకుతున్నట్లుగా ఆయనకు స్వరమైన పడింది. అప్పుడు ఆ కుమార్ అంటున్నాడు, నిన్నెప్పుడు బయటకు తీయాలో, ఎప్పటి వరకు నిన్ను కాల్చాలో నాకు బాగా తెలుసు. ప్రియులారా, ఒకవేళ ముందు తీసాననుకో నువ్వు కుండగా పనికిరావు. ఒకవేళ ఎక్కువ కాల్చాననుకో నిన్ను దేనికి కుండగా ఉపయోగించుకోలేరు. ముందు తీస్తే మట్టిలోకి వెళ్ళిపోతావు, తర్వాత తీస్తే ఎక్కువ కాలితే పగిలిపోతావు. కాబట్టి నిన్ను ఎప్పుడు బయటికి తీయాలో నాకు బాగా తెలుసు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవునికి తెలుసు నిన్నెప్పుడు సువర్ణం వల్ల మెరిపించి బయటికి తీయాలో, నిన్నెప్పుడు దైవ మానవుడిగా బయటికి తీయాలో దేవునికి తెలుసు ప్రియులారా. యోబు గారికి ఎన్ని శ్రమలు పెట్టినప్పుడు దైవ మానవుడు యోబు గారిలో నుంచి బయటకు వచ్చేంతవరకు శ్రమలు అనేటువంటి కొలుములోనికి ఆయన వెళ్ళాడు. నలుగు అనగా శ్రమలు ప్రియులారా. వధువు సంఘము శ్రమలు అనుభవించాలి. మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు అనబడినటువంటి మాట ప్రకటన గ్రంథములో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు ఈ భూలోకములో వస్తూ ఉంటాయి ప్రియులారా. అయినప్పటికీ దేవుని కొరకు ఈ వధువు మాత్రం ఎదురు చూస్తూనే ఉండాలి. వధువు వరుని కొరకు ఎదురు చూసేటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా. ఎలా సిద్ధపడే ఎదురు చూడాలనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపాటు లేకుండా ఎదురు చూడలేము. ఎదురు చూడకుండా మనం ప్రభుత్వ ఆత్మీయముగా నడకలు వేయలేము. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూశాయి ప్రియులారా. 2020 నుంచి 2021 వరకు ఈ జబ్బుకు ఏమైనా వ్యాక్సిన్ వస్తుందని ఎదురు చూశారు వాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నీ ప్రధానుల దగ్గర నుంచి సామాన్య మానవుల వరకు కూడా ఎదురు చూశారు. వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది, వేసుకున్న వాళ్ళు కూడా చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎదురు చూశారు, దానివల్ల ప్రయోజనం ఉంది, నిష్ప్రయోజనము కూడా ఉంది. దాని గురించి మనం ఆక్షేపణ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఎదురు చూడటానికి వారు ఏ రీతిగా వ్యాధి భయాన్ని బట్టి దేశాలన్నీ కూడా ఆ వైపు ఎదురు చూశాయో, ఏ భయము లేనటువంటి మనం క్రీస్తు కొరకు సిద్ధపడి ఎదురు చూడాలి ప్రియులారా. మానవ జీవితములో ముగింపు అందరికీ ఉంటుంది.
ముగింపు రాకపోరమే క్రీస్తు కొరకు నువ్వు సిద్ధపడి ఇలాగ శ్రమలలో బాధలలో శోధనలో నువ్వు ప్రభు కొరకు సిద్ధపడి నువ్వు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ నలుగు ద్వారా అద్భుతమైనటువంటి దైవ రూపాన్ని దేవుడు అద్దుతాడు ప్రియులారా. నలుగు ద్వారా మనిషికి పెళ్లి కళ ఏ రీతిగా వస్తుందో ఇదే ఆత్మీయమైనటువంటి నలుగు ద్వారా ఆత్మీయమైనటువంటి దేహమును ఆత్మీయమైన రూపాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఆ రూపము దేవుడి దినాన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. శారో నో మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. ప్రియులరా, ఆ మైదానములోనికి వెళ్ళవలసినటువంటి మనం, దేవుడు ఉండేటువంటి రాజ్యములో పెళ్లి విందులోనికి వెళ్ళవలసినటువంటి మనము ఏ రీతి సిద్ధపాటు కలిగి ఇక్కడ ఉండాలో కొన్నిటిని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇదిగో నలుగు ద్వారా, స్నానము ద్వారా, నగల ద్వారా, వస్త్రముల ద్వారా సిద్ధపడినటువంటి ఈ వధువు తన పాదరక్షలతో ఎలా నడవాలి అనంటే వాక్యముతో నడవాలి. ప్రియులారా, వాక్యము ద్వారా నువ్వు నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ప్రియులరా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యానికి ప్రాధాన్యత నువ్విస్తూ వాక్యానికి లోబడుతూ వాక్యము చెప్పినట్లు చేస్తూ వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు గైకొంటూ ఒకవేళ నువ్వు ఆత్మీయమైనటువంటి మెట్టులో పడిపోయినప్పుడు వాక్యము నిన్ను లేవనెత్తింది అన్నట్లుగా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు ఆత్మీయమైనటువంటి పాదరక్షలు మొట్టమొదటిది వాక్యం అనేటువంటి నడక నువ్వు నడవటానికి నీ పాదములకు నువ్వు నేర్పాలి. నీ పాదరక్షలతో ఈ మొట్టమొదటి నడకను నడవటానికి ప్రయత్నం చేయాలి. నీవే అడుగేసిన వాక్యానుసారమైనటువంటి అడుగేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వాక్యానుసారముగా పనులు చేయాలి. వాక్యానుసారముగాని క్రియలు జరిగించాలి. వాక్యానుసారముగాని ప్రవర్తన ఉండాలి. వాక్యానుసారముగాని బోధన ఉండాలి. వాక్యానుసారమైనటువంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడే ఈ మొట్టమొదటి వాక్యముతో నువ్వు నడవగలవు. ప్రియులా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలరా, దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి దినములు, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధువు సంగముగా సిద్ధపడ్డాను, నేను ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమములో ఎగిరి వెళతాను అనుకునేటువంటి వారలరా, 600,000 పైబడినటువంటి జనాంగము ఐగుప్తులో నుండి బయలుదేరితే అక్కడి నుంచి వచ్చినటువంటి వారు, పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళినటువంటి వారు ఎందరంటే ఒక ఇద్దరు మాత్రమే అక్కడి నుంచి బయలుదేరిన వారు. యెహోషువ కాలేబులకు మాత్రమే ఆ ప్రవేశమునిచ్చాడు. అరణ్యములు పెరిగినటువంటి వారు చాలామంది వెళ్ళారు, కానీ ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారు మాత్రమే, ఈ ఇరువురు మాత్రమే వెళ్ళగలిగారు. ఇన్ని కోట్ల జనాభాలో ఉన్నటువంటి మన దేశంలో ఎంతమంది ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నిత్యము ప్రభువుతో సహవాసము చేయాలని, నిత్యము ప్రభువుతో నడవాలని, ప్రభువు తప్ప నాకు వేరే ఎవరు లేరని ప్రభువు మీద ఆనుకొని నడుస్తున్నటువంటి ఈ కన్యక, ఈ పెళ్లి కుమార్తె ఎవరు? దేవుని మీద ఆనుకుని అరణ్య మార్గములు నడుస్తున్నటువంటి ఈమె యవతి. ఇది నన్ను ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలరా, ఈ లోకములో నువ్వు నడిచినటువంటి నడకలు చాలు, ఈ లోకములో నువ్వు చేసినటువంటి సహవాసము చాలు, ఈ లోకములో దేవునికి వ్యతిరేకముగా నువ్వు జరిగించినటువంటి క్రియలన్నీ చాలు. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు నడిచినటువంటి నడకను బట్టి ప్రభువుని అవమానపరిచినటువంటిది, గాయపరిచినటువంటి, నిందపరిచినటువంటిది ఇక చాలు. ఇప్పుడైనా క్రీస్తు కొరకు నువ్వు నడవాలి. ఇప్పుడైనా దేవుని కొరకు నువ్వు నడవటం ఆరంభించాలి. హనోకు దేవునితో నడిచాను కనుక అతడు మరణము లేకుండా కొనుపోబడిన ఆదికాండం 5:24 వచ్చినములో దేవునితో నడవటం ప్రియులారా, వాక్యముతో నడుచుటనగా దేవునితో నడుచుట. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములోనికి మనం వచ్చాము. ఈ వధువు ఎలా సిద్ధపడాలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ వధువు పాదరక్షలు ఏం తొడుక్కోవాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిదిగా వాక్యముతో నడవటము ఆరంభించాలి ప్రియులారా. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యముతో నడవటం, లూకా సువార్త 11:28 వాక్యముతో నడుచుట. రెండవది మనం చూసినట్లయితే ప్రేమతో మనము నడవాలి. ప్రేమ అనబడినటువంటి పాదరక్షలు మనం ధరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, రోమపత్రిక 8:37 దేవుని ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాపనేరతం. ప్రేమతో నడవటం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఆత్మఫలములు ఒక ఫలము, దైవానికి ప్రత్యక్షమైనటువంటి రూపము ప్రేమ.
దేవుని ప్రేమతో మనం నింపాలి. ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, ప్రేమ సమాధానమునిస్తుంది, ప్రేమ శాంతినిస్తుంది నీకు. ప్రేమ పగను దూరము చేస్తూ ఉంది. దేవుని ఎడల ప్రేమ కలిగి నువ్వు నడుస్తున్నావా? ఒరు నీ ప్రేమ స్మరణతోనే, ఒరు నీ ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగనిచు చున్నది, తరగనియా కున్నది. వరుడు వరుడను చున్నది, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచు చున్నది. హల్లెలూయా. మరణాత. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి నడకను మనము ధ్యానించాం వాక్యముతో. రెండోది మనము దేవుని ప్రేమతో నడవటము. ఈ ప్రేమ క్రీస్తు ప్రభు వారి కలువరిలో మనకు చూపించినటువంటి ప్రేమ. ఈ ఆత్మీయమైన నడకలు ఇంకా చాలా ఉన్నాయి. వచ్చే వారములు వాటిని మనం ధ్యానం చేసుకుందాం. చెప్పబడినటువంటి మాటలను బట్టి నీ హృదయములు అలాగూ సిద్ధపడి, వధువు సంఘముగా సిద్ధపడినటువంటి నీవు, నీ పాదరక్షలు ఇలాంటి ఆత్మీయమైనటువంటి జోడు నువ్వు తొడిగించుకొని నడవగలిగినట్లయితే, ఇటు నడకలగలిగినటువంటి వధువు రేపు మేఘం మీద ఎగిరి వెళ్ళి ప్రభుతో ఉండగలిగినటువంటి ధన్యత వాక్యమునిచ్చిన బిడ్డలకు మనకు దేవుడు మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రములు. మరుకుమారు క్రైస్తవ సంఘములో నుండి ప్రత్యేకించబడినటువంటి వధువు సంఘము, వధువు సంఘములో నుండి పెళ్లి కుమార్తె సిద్ధపాటు, ఈ పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలో, పరమగీతములో నుండి సులోమానుగా రచించినటువంటి పరమగీతములో నుండి వచ్చిన వాక్యమును కొద్దిగా ధ్యానించాము తండ్రి. విన్న వాక్యం బిడల హృదయములు పదిలపరుచుకొని వాక్యానుసారముగా నీ బిడలు నడిచి, ఒకవేళ దేవుని మార్గములో ఈ పాదరక్షకులు లేకుండా దుష్ట మార్గములోను, దేవుని ఆయాస పెట్టేటువంటి మార్గములోను నాయన ఒకవేళ నడుస్తూ ఉన్నట్లయితే, వాక్యమునిచ్చినటువంటి నీ బిడలు వారి జీవితములను సరిచేసుకుని ఆత్మీయమైనటువంటి నడకలు నడుస్తూ వధువు సంగముగా సిద్ధపడి, ఈ నడకలు కలిగినటువంటి వధువే రేపు ప్రభువుని మేఘములు ఎదుర్కొనుటకు ఆగమనములు ఎగిరి వెళుతుంది, ప్రభువుతో పాటు ఉంటుందని దైవజనులు సెలవిచ్చారు గనుక, అటు గొప్ప అంతస్తు వాక్యమును చిన్న బిడ్డలందరికీ దయచేయమని, బలహీనులు ఎవరైనా ఉంటే వారిని బలపరచండి, అనారోగ్యవంతులకు ఆరోగ్యము దయచేయండి, గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలు వినిచ్చినటువంటి వారు వారి యొక్క అంతరంగ ఉద్దేశాలు బహిరంగ ఉద్దేశాలు సఫలపరచండి, చెప్పుకునే సమస్యలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతం వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా విడుదల నెమ్మదిని దయచేసి మీరు అక్కడంతస్తు అనుగ్రహించమని, వాక్యమునిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డపై మీ ఆత్మీయ వర్షాన్ని కురంబరింప చేయమని, సకల ఆశీర్వాదములకు దాతయు కర్త అయిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక, మనదిన ఆహారం నేడు మాకు దయచేము, మడల అపరాధం చేస్తున్నాను క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రిని దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము కాబోదన. ప్రార్థించిన ప్రతి ప్రార్థన విషములకును, ఏకీవించినటువంటి ప్రతి ఒక్క బిడకును, జరిగిన జరుగుచున్న జరగో కార్యములన్నిటికీ సదాకాలము మీ జయమెల్లప్పుడూ తోడై నడిపించునుగాక. మరణాయనగా మన ప్రభువు మరలవచుట, దీని తరచుగస లామనువాడు నరుడు ధన్యుడు. అందరికీ మరణాత, మరణాత, మరణాత. గాడ్ బ్లెస్ యు.